విశాఖ జిల్లా బుడమలపుట్టులో రోడ్డు వెంటనే నిర్మించాలని టీడీపీ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుంబ్రిగూడ మండలం కొర్ర పంచాయతీ పరిధిలో గల బుడమలపుట్టు గ్రామస్తుల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు రావాల్సిన సప్లై నిధులు వేరే దానికి దారి మళ్లించి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిని మరుగుపరుస్తుందని మండిపడ్డారు. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో బుడమలపుట్టు సంగం వలస రోడ్లు శాంక్షన్ అయిందని కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు నిర్మాణం ఆపేశారని నియోజకవర్గం నుండి గెలిచిన ఎమ్మెల్యే ఎంపీకి కనీస స్పందన లేదని ఓట్లు వేసిన ప్రజలను విస్మరిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ రావటం ఖాయమని అన్నారు. అదేవిధంగా బుడమలపుట్టు సంగం వలస గ్రామాల్లో రోడ్డు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అత్యవసర పరిస్థితుల్లో కనీసం అంబులెన్స్ కూడా రాలేని దుస్థితి ఉందని వర్షాకాలంలో కనీసం నడవలేని స్థితిలో రోడ్డు ఉందని వెంటనే రోడ్డు నిర్మించాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగానే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే గిరిజన ప్రాంతంలో ఏదైతే సప్లాన్ నిధులు వచ్చినప్పటికీ కూడా సప్లాన్ నిధులు దారి మళ్లించి గిరిజన ప్రాంత అభివృద్ధి అయితేనేమి సంక్షేమం అయితేనేమి ప్రభుత్వం గాల్లోకి వదిలేసిన పరిస్థితి ఈరోజు అంతా చూస్తున్నాం రాష్ట్రంలో. మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్ని ఏదైతే గిరిజన ప్రజలు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతేనేమి సప్లాన్ నిధులుగా కేటాయించాల్సిన వాటా ఏదైతే ఉందో ఆ కేటాయించినటువంటి సప్లాన్ నిధులు కేవలం గిరిజన ప్రాంతంలో ఖర్చు పెడితే ఈరోజు గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఎటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు ఇలా పరిస్థితి ఉండని పరిస్థితి వస్తుంది. గతంలో మనం చూసాం, ఇప్పుడు ఈ రోడ్డు ఈ సంగవలస కానీ గుడుములపుట్టు కానీ ఈ గ్రామాల దగ్గరికి వెళ్తున్నటువంటి ఈ రోడ్డుకి గతంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మెటీరియల్స్ మొత్తం స్వర్గీయ ఎమ్మెల్యే గారు కిడారి సర్వేశ్వరరావు గారు కూడా ఇక్కడ మెటీరియల్ ఇవ్వడం జరిగింది, దీనికి రోడ్ శాంక్షన్ జరిగింది, ఇక్కడ ఎస్టిమేషన్ చేయడం జరిగింది, అన్ని పనులు కూడా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారనే ఒకే ఒక నెపంతో, తెలుగుదేశం కార్యకర్తలు ఆ గ్రామాల్లో ఉన్నారనే ఒకే ఒక నెపంతో కుట్ర రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయితేనేమి తెలుగు వైఎస్ఆర్సీపీ నాయకులు అయితేనేమి వాళ్ళందరినీ కూడా మేము హెచ్చరిస్తున్నాం, కుట్ర రాజకీయాలు మానుకోండి. ఏదైతే శాంక్షన్ చేసిన రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్ని ఎన్నింటిని కూడా వెంటనే పూర్తి చేసి మీ యొక్క నిబద్ధత మీ యొక్క చిత్తశుద్ధి తెలియజేసుకోవాల్సిందిగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మా ప్రథమ డిమాండ్ ఇప్పుడు చూసాం, ఇప్పుడు మునుపుట్టు గ్రామస్తులందరూ కూడా స్వయంగా సొంతగా వాళ్ళే రోడ్లు గిరిజన ప్రాంతంలోనే చాలా దగ్గర జరుగుతుంది, అలానే ఈ బుడమలపుట్టు గ్రామస్తులు కూడా రోడ్లు వాళ్ళు వేసుకునే పరిస్థితి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కనీసం ఒక అంబులెన్స్ రావాలన్న ఇబ్బంది, కనీసం పిల్లలు బడులకు వెళ్ళాలన్న ఇబ్బంది, వర్షాకాలం వస్తే నడవలేని పరిస్థితి, ఇలాంటి దుస్థితిలో ఈరోజు అవును స్కూల్ టీచర్లు అయితేనేమి అంగన్వాడీలు అయితేనేమి ఇతరితర ప్రభుత్వ అధికారులు ఎవరు రావాలన్నా సరే ఇబ్బంది, ఇంకా వర్షాకాలం వస్తే కనీసం కాలు తీసి కాలు వేయలేని పరిస్థితులు ఈ రోడ్లు ఈ వస్తవ్యస్తంగా ఉండడం చాలా దుర్మార్గం. నేను ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, వెంటనే మీరు మేనిఫెస్టోలో పెట్టి ఏదైతే కళ్ళుబుల్లి మాటలు చెప్పి ఓట్లు అడుక్కొని ఇప్పుడు ప్రజలందరిని మోసం చేస్తున్నారో మీరు ఎలక్షన్ ముందు చెప్పిన మాటలన్నీ కూడా ఇప్పుడు వెంటనే చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డుమ్రిగూడ మండలంలో ఈ కొర్ర పంచాయతీలో బుడుములపుట్టు గ్రామం అయితేనేమి లేకపోతే సంగవలస అయితేనేమి అంతేకాకుండా వివిధ ఇదే మండలంలో డుమ్రిగూడ మండలంలో వివిధ ప్రాంతాల్లో బ్రిడ్జిలు కూడా కట్టిస్తామని చెప్పి కూడా హామీలు ఇచ్చి
శంకుస్థాపన చేసి ఎలక్షన్ ముందు మీ ఓట్ల కోసం మీకు గెలిస్తే సర్పంచ్ గెలిస్తే మీకు బ్రిడ్జ్ అయిపోతుంది, ఎంపీటీసీ గెలిస్తే మీకు బ్రిడ్జ్ అయిపోతుంది, లేకపోతే జెడ్పీటీసీ గెలిస్తే మీకు బ్రిడ్జ్ అయిపోతుంది అని కొల్లుబొల్లు మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు ప్రజలను విస్మరించే ప్రయత్నం చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇదే పనిలో ఉన్నారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం, లేకపోతే ఆదివాసి బిడ్డల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం.